हाय फ्रेंड्स वेलकम टू माय चैनल अंदर की नमस्कार ई रोज नेनु मीकु बियम तो चेसिना अट्लु चूपिंचबोतुन्नानु अभी ई रोज नाकु टिफिन गा टिफिन तिंटुन्नाम मा इंट्लो वाळ्ळंदरमु अयिते मीकु इप्पुडु चूपिस्तानु अभी एला चेसुकोवालनु ओके बाय ఇది వచ్చేసి మా కిచెన్ వచ్చేసింది ఇది ఇక ఇక్కడ మా దేవుని గుడి చిన్న దేవుని గుడి మామూలుగా ఉంది కిచెన్ కూడా చాలా చిన్నగా ఉంది ఏం పెద్దగా లేదు మామూలుగా ఉంది ఇక ఈ వచ్చేసి ఈరోజు మాకు టిఫిన్గా అట్లా చేస్తుంది మా ఆవిడ షీ ఈజ్ మై వైఫ్ ఇట్లా అట్లు చేసుకోవాలి ఇవి రెండు రోజుల ముందు మనము బియ్యం నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత సాయంత్రం మిక్సీ పట్టుకొని పెట్టేసేయాలి కొద్దిగా పుల్ల పుల్లగా ఉంటుంది ఇది తింటుంటే దీని టేస్ట్ మాత్రం పుల్లగా వస్తుంది టూ డేస్ మాత్రం నానబెట్టాలి నానబెడితే అది బాగుంటుంది ఇది వచ్చేసి మామిడి పండ్ల రసం ఇది నిన్న నైట్కి చేసుకున్నాము మామిడి పండ్ల రసము ఇదొచ్చేసి మిర్చి పచ్చడి ఇవి మిర్చి పచ్చడి తోడు తినొచ్చు ఇది తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో మనం ఏదైనా చట్నీ చేసుకోవచ్చు ఏది ఏదంటే అది చేసుకోవచ్చు మనకి ఏ విధంగా కావాలో అదే విధంగా ఈ విధంగా వస్తుంది అది రంధ్రాలు రంధ్రాలు చిన్న చిన్న రంధ్రాలు చూడండి ఇప్పుడు పోస్తుంది అంటే ఎలా ఉంటుందో మీరు చూడండి తెలుస్తుంది అది ఎలా పోసుకోవాలి అందరికి తెలిసే ఉంటుంది కానీ చూడండి ఇది ఈరోజు ఇది టిఫిన్గా తింటాను ఈరోజు నేను మా ఇంట్లో వాళ్ళందరూ నేను అందరం చూడండి ఇట్లా పైకి పొంగుతుందో చూడండి దొడ్డుగా వచ్చేస్తుంది ఇది తిప్పేసా ఇది దోస పిండి తోడు కూడా చేసుకోవచ్చు దీంట్లో మినపప్పు వేస్తారా ఇది మినపప్పు వేయకుండా చేశారు ఓన్లీ దోసతో చేశారు మన ఓన్లీ బియ్యంతో మినపప్పు ఉండదు దీంట్లో కానీ టూ డేస్ మాత్రం నానాలి పుల్ల పుల్లగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో బాగా నచ్చిందనుకుంటున్నాను ఇప్పుడు నేను టిఫిన్ చేస్తాను ఇది వచ్చేసి మునగాకు కారం పొడి ఇది వచ్చేసి పుట్నాల చట్నీ దోస హలో ఫ్రెండ్స్ ఇది నేను టేస్ట్ చేసి చూస్తాను ఎలా ఉంది చెప్పేస్తాను బాగుంది ఇది ఇది మా ఇంట్లో ఇప్పుడే ఫస్ట్ టైం చేశారు బియ్యం మాత్రం మీరు టూ డేస్ బిఫోర్ నానబెట్టుకోవాలి దాని తర్వాత మనం నైట్కు గ్రైండింగ్ చేసుకోవాలి మిక్సర్ చేసుకొని పెట్టుకోవాలి పొద్దున చేసుకోవాలి
హలో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో బాగా నచ్చినట్టు అనిపిస్తుంది. మీకు ఒకవేళ నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ముందు కూడా మంచి మంచి వీడియోలు వేయబోతున్నాను. నా గురించి కూడా కొద్దిగా చెప్పబోతున్నాను ముందు. ఇప్పుడు ఫస్ట్ ఓకే థ్యాంక్స్.